ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్ నమస్కారం రైతు నస్తం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కార్యక్రమంలో నదీ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు భూగర్భ జలాలపై ప్రభావం ఈ అంశం గురించి మనకు సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కె లక్ష్మ జాయింట్ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ మరి క్వారీ గురించి భూగర్భ జలాల గురించి వాల్టా చట్టం గురించి సవివరంగా అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఇక క్వారీ అంటే ఏమిటి అలాగే ఇసుకా సంబంధించి అనుమతులు ఏవైనా తీసుకోవాలంటారా ఇసుక ఎక్కడైతే నదుల్లో డిపాజిట్ అయి ఉంటుందో ఆ ప్రాంతంలో అనుమతి కలెక్టర్ గారి అనుమతి తీసుకొని ఇసుకను తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే పుష్కలంగా ఇసుక లభిస్తుందో ఆ ప్రాంతంలోనే జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పడి కమిటీ అనుమతి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది ఓకే అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇసుక క్వారీ ఖనిజాల రెగ్యులేటరీ పాలసీ అనేది ఎప్పుడు ఏర్పడ్డది మన కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో ఇసుక క్వారీ రెగ్యులేటరీ పాలసీ ఏర్పడింది దాని దానికి అనుగుణంగా మనకు రూల్స్ రెండు వేల పదిహేనులో వచ్చినవి జియో నంబర్ త్రీ ప్రకారం మనకు ఇసుక క్వారీ జరపడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం వారు జీవన్ కూడా విడుదల చేసింది సార్ ఇప్పుడు కలెక్టర్ దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి అన్నారు కదా జిల్లాల్లో ఇసుక క్వారీ అనేది ఎప్పుడు ఏర్పడ్డది జిల్లాలో ఇసుక క్వారీ ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి మన జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఇసుక తీయడం అనేది మొదలై అక్కడ రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో మనకు ఇసుక క్వారీ పాలసీ ఏర్పడింది ఓకే సార్ అంటే ఇప్పుడు ఇసుక క్వారీ దాంట్లో ఎవరెవరు సభ్యులు ఉంటారు వాళ్ళ యొక్క ముఖ్యమైన పాత్రలు ఏంటి ఇసుక క్వారీలో జిల్లాకు సంబంధించిన డిస్టిక్ కలెక్టర్ చైర్మన్ గాను వివిధ శాఖల అధికారులు తమ కవిధలను నిర్వచిస్తారు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏడీ మెయిన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంటు కన్వీనర్గా ఉంటారు తర్వాత భూగర్భ జల శాఖ తరఫున భూగర్భ జిల్లా శాఖ అధికారి ఉంటారు తను ఎక్కడైతే ఇసుక క్వారీకి అనుకూలమైన ప్రదేశం ఉంటుందో ఆ ప్రాంతంలో జియో కోఆర్డినెట్ తీసుకొని ఇసుక క్వా ఇసుక క్వాంటిటీని అసెస్ చేస్తారు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఆర్డియో గారు ఎక్కడైతే ఇసుక క్వారీ అనుకూలంగా ఉందో ఆ ప్రాంతంలో ఇసుక డిమార్కెట్ చేస్తారు తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గారు ఉంటారు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వాళ్ళు ఇక క్వారీ ఉన్న ప్రాంతంలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ను ఇవ్వడం జరుగుతుంది ఆర్డీఎస్ డిపార్ట్ ఎస్సీఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఈ గారు ఉంటారు తను ఎక్కడైతే భూగర్భ జలాలకు మేలు ఇబ్బంది పడకుండా ఎక్కడైతే భూగర్భ జలాల బోర్లు ఉంటాయో తగునీటి ఓనర్లైన బోర్లలో వాటికి ఇబ్బంది కలగకుండా ఐదు వందల మీటర్ల దూరంలో ఉండేటట్టుగా ఇసుక క్వారీ ఉంటే భూగర్భ జలవరణంలో బోర్ బావుల ద్వారా తాగడానికి తీసుకోవడం జరుగుతుంది వాటికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది మరియు మన వ్యవసాయ శాఖ నుంచి జాయింట్ డైరెక్టర్ గారు ఉంటారు వ్యవసాయానికి అనుకూలంగా ఎక్కడైతే డీకాస్టింగ్ జరుగుతుందో శాండు డీకాస్టింగ్ జరిగిన ప్రాంతంలో మనకు మీటేయడం జరుగుతుంది శాండ్ ఎక్కడైతే రివర్ మేటరింగ్ జరుగుతుందో ఆ ప్రాంతంలో ఇసుక మీట జరుగుతుంది దాన్ని తీసుకోవడానికి జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ తరఫున సలహాలు ఇస్తారు వాళ్ళు కూడా ఎక్కడైతే భూగర్భ జలాలకు సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయో ల్యాండ్లో మేటర్ను తీసుకోవడానికి అనుమతి జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వారు ఇస్తారు సార్ అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక క్వారీ తీసుకోవడానికి అమెండ్మెంట్ ఏంటి సార్ ఈ అమెండ్మెంట్ గురించి కూడా చెప్పండి ఇసుక క్వారీ తీసుకోవడానికి ప్రభుత్వం వారు జియో నెంబర్ త్రీ మరియు ఇసుక కమిటీ యొక్క జియో నంబర్ థర్టీ ఎయిట్ ద్వారా మనకు జియో నంబర్ ఫిఫ్టీన్ ద్వారా అమెండ్మెంట్ తీసుకోవడం జరిగింది అమెండ్మెంట్ తీసుకోవడం వల్ల మనకు అనుకూలమైన ప్రదేశంలో ఇసుక తీసుకోవడానికి వీలు కలుగుతుంది కనుక అమెండ్మెంట్ ద్వారా మనకు మేలు జరుగుతుంది అంటే ఇప్పుడు భూగర్భ జలాలు చాలా శాతం అక్కడక్కడ ఎండిపోతున్నాయి పోతున్నాయి అని అంటున్నారు దానికి గల కారణాలేంటి ఇసుక ఎక్కువ ఇసుక ఇసుక కురి విచలబడిగా జరగ జరగడం వల్ల భూగర్భ జలాలు ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది అయితే వాల్టా చట్టం అని ప్రభుత్వం తీసుకొచ్చింది వాల్టా చట్టం ప్రకారము మనకు ప్రతి స్ట్రక్చర్స్ నుంచి బ్రిడ్జ్లు అనుకోండి వాగులు అనుకోండి తర్వాత రోడ్లు అనుకోండి భూగర్భ జల వనరులైన బోర్లు ఫిల్టర్ ప్యాంట్లు తర్వాత ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ నుంచి ఐదు వే ఐదు వందల మీటర్ల దూరంలో ఇసుక క్వారిని ఫిక్స్ చేయాల్సి వస్తుంది అందరూ జాయింట్ కమిషన్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఈ కమిటీలో ఆ ఉన్న వాళ్ళందరూ కలెక్టర్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీలో ఉన్న డిపార్ట్మెంట్ అన్ని భూగర్భ జల శాఖ ఏడీ మైన్స్ అండ్ జియాలజీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏడీ లేదా జాయింట్ కలెక్ జాయింట్ డైరెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంటు తర్వాత ఆర్టీపీ డిపార్ట్మెంట్ వారు అందరు సంయుక్తంగా సర్వే చేసి డీర్ మార్కెట్ చేసిన ప్రాంతంలో ఇసుకను తీసుకోవడం జరగాల అట్లా జరగకపోతే మనకు ఇసుక విచ్చలోటి తీయడం వల్ల భూగర్భజాలను జలాలు పోయి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది సరే ఇప్పుడు మీరు ఆ వాల్టా చట్టం అంటున్నారు కదా ఈ వాల్టా చట్టం గురించి కూడా తెలియచేయండి వాల్టా చట్టం గు గురించి తెలియాలంటే వాల్టా చట్టం మనకు రెండు వేల ఇరవై రెండు వేల నాలుగులో మన యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు మన రాష్ట్రంలో వాల్టా చట్టం తీసుకోవడం జరిగింది దాన్ని అమెండ్మెంట్ కూడా మన తెలంగాణ ప్రభుత్వం చేయడం జరిగింది వాల్చ వాల్టా చట్టం ప్రకారము మనకు రూల్ ట్వంటీ త్రీ ఏ ప్రకారము ఎక్కడైతే ఓవర్ ఎక్స్పెక్టెడ్ ఏరియా ఉంటుందో నిత్యావసరాలకు సరిపడా ఇసుకను తీసుకోవడానికి అవకాశం ఉంది మనకు ఇసుక క్వారీ చేయడానికి అవకాశం లేదు ఎక్కడైతే ఓవర్ ఎక్స్పైర్డ్ అంటే రెండు వంద సంవత్సరం వంద వంద శాతం కంటే ఎక్కువ భూగర్భ జలాలు వినియోగంలో వచ్చిన ప్రాంతంను వినియోగంలో వచ్చిన ప్రాంతంను ఓవర్ ఎక్స్పార్డెడ్ అని చెప్తారు ఓవర్ ఎక్స్పైడలో పరిమితి మించి తీసుకోవడానికి అవకాశం లేదు నిత్యావసరాలకు తీసుకోవాలి అది అట్లా జరిగితే ఈ కమిటీ ద్వారా మనకు భూగర్భ జలాల్లో అడుగంటి పోకుండా మంచి బాగుండడానికి అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఇసుక తీసుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అంటే ఇసుక ఇంత మోతాదులో తీసుకోవాలని గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఆదేశాలు ఉంటాయా ఎక్కువ జల వినియోగం గురించి కూడా చెప్పండి భూగర్భ జలాలు పోకుండా ఉండడానికి ఇసుక క్వారీతో సంబంధం ఉంది మనకు వాల్టా చట్టంలో వాల్టా చట్టంలో కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉంటుందో అక్కడ మనకు ఇసుక తీయడానికి అవకాశం లేదు ఎక్కడైతే ఇసుక ఇసుక తీయడానికి అనుకూలమైన ప్రదేశం ఉంటుందో అక్కడ కమిటీ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ద్వారా మనకు ఇసుక ఫీజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది అయితే మనకు బోర్బాల్ నుంచి ఐదు వందల మీటర్లు బ్రిడ్జిలు తర్వాత వాగులు తర్వాత రోడ్లు చెక్ డ్యామ్లు పర్కులేషన్ ట్యాంక్స్ నుంచి ఐదు వందల మీటర్లు ఉండాలా అట్లా అట్లా తీస్తే మనకు భూగర్భ జలాలపై ప్రభావం పడదు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది చట్టంలో అవి పొందపరచబడినది దాని ద్వారా మనము ఫాలో అయితే ఇసుక కువారి తీసినా ఇబ్బంది ఉండదు అది వైలేట్ చేస్తే ఇసుక క్వారీ తీసిన భూగర్భ జలాలు అడుగంటిపోయి అక్కడ వేసే పంటలు ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది రైతులకు ఇబ్బంది ఉంటుంది సార్ అంటే ఇప్పుడు క్వారీ అనేది భూగర్భ జల వనరులకి ఎంత దూరంలో ఉండాలి సార్ ఈ వాల్టా చట్టం ప్రకారం వాల్టా చట్టం ప్రకారము క్వారీ ఐదు వందల మీటర్ల దూరంలో మన బోర్ బావులు ఫిల్టర్ ప్యాంట్లు తర్వాత ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ తర్వాత బ్రిడ్జ్లు తర్వాత చెక్ డ్యామ్లు పర్కులేషన్ ట్యాంక్స్లు రోడ్లకు దూరంగా ఉండేట్టుగా మనము జాగ్రత్త తీసుకోవాలి అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా వాల్టా చట్టం ప్రకారం వర్తిస్తాయి అని చెప్తున్నారు మరి ఇంకా మిగతా విషయాలకు వచ్చేసరికి ఈ వాల్టా చట్టం ప్రకారం ఇంకా ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయి సార్ మనకి వాల్టా చట్టం ప్రకారం మనకు ఇది ఫాలో అయితే సరిపోతుంది మనకు అక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు విచలవిడిగా శాండ్ తీస్తే ఇచ్చిన శాండ్ మైనింగ్ ఏరియా రీచ్ అనుకోండి తర్వాత డీకాస్టింగ్ జరిగిన ప్రాంతంలో ఉన్న ఏరియా అనుకోండి డీకాస్టింగ్ కూడా జరుగుతుంది శాండ్ శాండ్ డీకాస్టింగ్ కూడా ఇందులో ఒక భాగము ఎక్కడైతే మేటేస్తుందో శాండు పొలంలోని మేటేసిన ప్రాంతాన్ని క్లీన్ చేసేసి అక్కడ వ్యవసాయానికి అను అను అనుకూలంగా వచ్చేటట్టుగా చేయడానికి అవకాశం ఉంటుంది దానికి అనుగుణంగానే డీకాస్టింగ్ కూడా చేస్తారు అది విచ్చలిబుడి జరగకుండా ఒక పద్ధతి ప్రకారము వాల్టా చట్టంలోని రూల్స్ ప్రకారము బోర్ బాల్ నుంచి ఎంత దూరంలో ఉండాలా చెక్ డ్యామ్ నుంచి ఎంత దూరంలో ఉండాలా తర్వాత పర్కులేషన్ ట్యాంక్ నుంచి ఎంత దూరంలో ఉండాలి రోడ్ల నుంచి ఎంత దూరంలో ఉండాలా అనేది పాటించి కొద్దిగా పద్ధతి ప్రకారం చేస్తే ఎలాంటి ప్రభావం భూగర్భ జిల్లాలపై పడదు అందువల్ల భూగర్భ జిల్లాల్లో పుష్కలంగా లభించే అవకాశం ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ఇస్కాలను లీజ్కి ఇచ్చే అవకాశం ఉంటుందా హోల్డర్స్ గురించి కూడా చెప్పండి లీజ్ ఇవ్వడానికి లేదు మనకు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఉన్నది జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని మన రాష్ట్రంలో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఉంటుంది దాని ద్వారా ఇసుకను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సరే అలాగే ఇప్పుడు ఇసుకను తీసుకునేటప్పుడు వాహనాలను మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాము ఈ వాల్టా చట్టం ప్రకారం ఈ వాహనాలు ఎక్కడ నడపకూడదు ఎక్కడ నడపాలి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇసుక క్వారీ తీయడానికి వాహనాల అనుమతి లేదు ఎడ్ల బండ్ల ద్వారా చిన్న చిన్న రీచ్లలో ఎడ్ల బండ్ల ద్వారా రవాణా చే చేయచ్చు ఇసుకను చిన్న చిన్న ఏరియాలలో శాండ్ మైనింగ్ చేస్తే ఎడ్ల బండ్ల ద్వారా మనము ఉపయోగించి శాండ్ తీసుకోవచ్చు ట్రాక్టర్లు ఎక్కడైతే పెద్ద పెద్ద రీచ్లు ఉంటాయో అక్కడ ట్రాక్టర్లను వినియోగించవచ్చు బుల్డోజర్సు తర్వాత ప్రొక్లీనర్సు ఇట్లాంటివి వినియోగించడం వలన అధిక మొత్తంలో శాండ్ ఎక్స్కేషన్ అవుతుంది అది విచలవిడిగా జరగడానికి అవకాశం ఉంటుంది కనుక బులోజర్స్ ప్రనర్స్ వినియోగించడం తగ్గించాలా లేకుండా చేయడం వాటి ద్వారా శాండ్ ఎక్స్కావేషన్ చేయడం మంచిది కాదు సరే ఇప్పుడు అంటే నదులలో కానీ స్ట్రీమ్స్లలో కానీ ఎన్ని మీటర్ల లోతు వరకు మనం ఇసుక తీసుకోవచ్చు అంటారు నదులలో మరియు స్ట్రీమ్లలో మనకు అల్టా చట్టం ప్రకారం చెప్పడం జరిగింది ఎక్కడైతే మూడు మీటర్ల కంటే ఎక్కువ మందం ఉంటే రెండు మీటర్ల వరకు తీసుకోవచ్చు ఎక్కడైతే శాండ్ మైనింగ్ పెద్ద పెద్ద నదులలో ఎనిమిది మీటర్ల కంటే ఎక్కువ ఉంటే మూడు మీటర్ల వరకు తీసుకోవచ్చు దానికంటే మించి తీసుకోవడానికి అవకాశం లేదు సార్ ఇప్పుడు ఇసుక తీసుకోవడానికి ఐదు మీ ఐదు వందల మీటర్లలోపు బావుల గురించి చెప్పండి సార్ మరి బోర్ బావులు ఐదు వందల మీటర్ల దూరంలో ఉండాలి ఇసుక ఎక్కడైతే ఫిక్స్ చేస్తారో ఇస్క క్వాంటిటీ క్వారీని ఎక్కడైతే ఫిక్స్ చేస్తారో బోర్లు ఫిల్టర్ పాయింట్లు తర్వాత ఇన్ఫిల్టరేషన్ అని ఉంటాయి ఇవి తాగడానికి అనుకోండి వ్యవసాయానికి అనుకోండి ఉపయోగిస్తారు వాటి నుంచి ఐదు వందల మీటర్లు ఉంటే మనకు వస్తే సరే అంటే వాల్టా చట్టం ప్రకారం ఇసుక తీసుకోవడానికి ఎన్ని మీటర్ల మందమా అనుమతి తీసుకోవచ్చు అంటారు మనకు వాల్టా చట్టం ప్రకారము ఎక్కడైతే మూడు మీటర్ల కంటే ఎక్కువ ఉంటే రెండు మీటర్ల వరకు తీసుకోవచ్చు ఎనిమిది మీటర్ల కంటే ఎక్కువ మంద ఉంటే అక్కడ శాండు మూడు మీటర్ల వరకు తీసుకోవచ్చు సరే ఇప్పుడు వాల్టా చట్ట ప్రకారము నదులలో కానీ స్ట్రీమ్లలో కానీ ఎంత దూరంలో మనము ఇసుక తవ్వకానికి అనుమతి ఉంటుందంటారు వాల్టా చట్టం ప్రకారము బోత్ బ్యాంక్స్ బ్యాంక్స్ నుంచి వన్ బై ఫిఫ్త్ ఫిఫ్త్ ప్లేస్ వదిలేసి ఇన్ సైడ్ ఆఫ్ ది బ్యాంక్స్ నుంచి తీసుకోవాలా అట్లా చేయకుండా బ్యాంకు దగ్గరలో చేస్తే అది ఇసుక తీసుకోవడం విచ్చలివిడిగా అవుతుంది అందువలన మనకు చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్రాంతంలో మనకు భూగర్భ జలాలు పడిపోవడానికి అవకాశం ఉంటుంది సరే అంటే ఇప్పుడు ఇసుక తీసుకోవాలి అంటే ఏ ఏ ప్రాంతాలు సరైనవి ఏ ఏ ప్రాంతాల్లో తీసుకోకూడదు వాల్టా చట్టం ప్రకారము ఎక్కడైతే ఆడ సీమ్ అంటారో మూడు నాలుగు ఆర్డర్ సీమ్స్లలో రెండు మీటర్ల మందం ఉంటే ఆ ప్రాంతంలో తీసుకోవచ్చు మూడు కంటే మూడు నాలుగు కంటే ఎక్కువ ఆర్డర్ సీమ్ ఉంటే అక్కడ మనకు పెద్ద పెద్ద నదులైన కృష్ణా గోదావరి ప్రాంతం ఉంటుంది అవి జీవనదులు ఆ ప్రాంతంలో మూడు నాలుగు ఐదు ఆర్డర్ సీమ్స్లలో పెద్ద పెద్ద నదులైన కృష్ణా గోదావరిలో మనకు శాండ్ వాల్టా చట్టం ప్రకారమే తీసుకోవాలి ఒకవేళ వాల్టా చట్టం ప్రకారం చిన్న చిన్న నదులు సార్ చిన్న చిన్న నదులలో ఎన్ని మీటర్ల వరకు ఇసుక తీసుకోవడానికి అనుమతి ఉంది పెద్ద పెద్ద నదులు అయితే పర్వాలేదు మూడు నాలుగు ఆర్డర్ సీమ్స్ ఉన్న నదులు చిన్న చిన్న నదులు చెప్తారు ఇవి జీవనదులు కావు ఆ ప్రాంతంలో మూడు మీటర్ల కంటే ఎక్కువ మంది ఉంటే రెండు మీటర్ల వరకే తీసుకోవచ్చు ఓకే సార్ మనము ఒక సంవత్సరంలో ఇసుకను ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఒక భూగర్భంలో ఒక సంవత్సరంలో మనము ఒకసారి తీసుకోవాలా అయితే నీటి మట్టం కంటే నీటి పట్టం ఉంటుంది నీటి మట్టం కంటే ఒక మీటర్ కిందికున్న ప్రాంతంలోనే తీసుకోవాలి ఒక మీటర్ సర్ఫేస్ నుంచి ఒక మీటర్ కిందికున్న వాటర్ లెవెల్ కిందికున్న ప్రాంతంలోనే తీసుకోవాలా ఒక మీటర్ పైన తీసుకుంటే భూగర్భ జలాలపై ప్రభావితం పడుతుంది ఓకే ఇసుక తీసుకోవడానికి ఇప్పుడు భూగర్భ జలాలపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎన్ని మీటర్లు అనేది ఎలా తెలుసుకోవాలంటారు సార్ మరి మనకు ఇసుక క్వాంటిటీ అసెస్ చేసేటప్పుడు సంయుక్త కమిటీ ద్వారా జియో కోఆర్డినేట్ ఫిక్స్ చేస్తారు జియో కోఆర్డినేట్ ఫిక్స్ చేసిన పరిధిలోనే తీసుకోవాలి అవతల పక్క తీసుకోవడానికి అవకాశం లేదు జియో కోఆర్డినేట్ లోపలనే తీసుకుంటేనే మనకు భూగర్భ జలాలు పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా కాకుండా జియో కోఆర్డినేట్ ఫిక్స్ చేసిన ఏరియాలో కాకుండా విచలడిగా చేస్తే ప్రొక్ అనుకోండి బుల్డోజర్స్ ఉపయోగించి చేస్తే భూగర్భ జలాలపై విపరీత విపరీతమైన ప్రభావం పడి ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు ఎండిపోవడానికి అవకాశం ఉంది సరే అంటే ఇప్పుడు ఇసుక తీసుకోవడానికి వాల్టా చట్ట ప్రకారం ఏ ఏ శాఖలు అనుమతి నిర్ధారణ చేయవచ్చు ఇసుక తీసుకోవడానికి మన ప్రభుత్వం వారు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది థర్టీ ఎయిట్ జీవో ప్రకారము అయితే ఇందులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ చైర్మన్గా ఉంటారు తర్వాత మెన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ కన్వీనర్గా ఉంటారు తర్వాత భూగర్భ జల శాఖ తరఫున డిప్టీ డైరెక్టర్ లేదా భూగర్భ జల శాఖ అధికారి ఉంటారు వీళ్ళు తమ వీళ్ళు కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డిఓ ఉంటారు తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ గారు ఉంటారు వీళ్ళిద్దరు కలిసి వీళ్ళందరూ కలిసి జయ సంయుక్త సర్వే చేసి భూగర్భ జలాలను నిర్ నిర్ధారిస్తారు అయితే భూగర్భ జలాలు నిర్ధారించేటప్పుడు ఈ కమిటీలో డిస్టిక్ కలెక్టర్ గారు వాళ్ళని ఆదేశిస్తారు సంయుక్త సర్వే చేయాలని చెప్పి ఏడి మెయిన్స్ జిఎల్జీ డిపార్ట్మెంటు భూగర్భ జలాలను అనుగుణంగా ఉన్న ప్రాంతంలో దాన్ని అసెస్ చేసి భూగర్భజల శాఖ ఇచ్చిన రిపోర్ట్ను ప్రకారము ఆ రిపోర్ట్ను తయారు చేస్తారు తర్వాత భూగర్భజల శాఖ జియో కోఆర్డినేట్ మరియు క్వాంటిటీ అసెస్ చేయడం జరుగుతుంది జియో కోఆర్డినేట్ ఫిక్స్ చేసిన తర్వాత క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఇసుక తీసుకోవాలో అంత క్వాంటిటీని భూగర్భజల శాఖ అంచనా వేసి కమిటీ సర్వేలో ఏడీమైన్ సెండ్ చేయాల్సి ఇవ్వడం జరుగుతుంది తర్వాత రెవెన్యూ శాఖ ఎక్కడైతే క్వారీ సర్వే చేసిన ప్రాంతంలో దాన్ని డిమార్కెట్ చేస్తారు ఏరియా ఎంత ఉందనేది చెప్పి దాన్ని డిమార్కెట్ చేసి జియో కోఆర్డినేట్ తయారు చేస్తారు తర్వాత ఈ ఇరి ఇరిగేషన్ డిపార్ట్మెంటు ర్యాంప్ను తయారు చేస్తారు అక్కడ పోవడానికి ఒక రోడ్డు ఏర్పాటు చేస్తారు దాన్ని కూడా జియో కోఆర్డినేట్ తీసుకుంటారు ఆ విధంగా సంయుక్తంగా చేసి సర్వే చేసి ఒక రీచ్ను ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారికి అనుమతి ఇవ్వమని కోరుతారు కలెక్టర్ గారు అనుమతి తీసుకొని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి శాండ్ ఎక్స్కవేషన్ చేయడానికి అవకాశం కల్పిస్తారు అందులో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ ఇప్పుడు పెద్ద పెద్ద నదుల ప్రాంతంలో అయితే ఎన్ని మీటర్ల లోతులో మనం ఇసుక తవ్వకాలనేటివి జరుపుకోవచ్చు అంటారు పెద్ద పెద్ద నదులైన గోదావరి కృష్ణాలో మనకు ఫిఫ్త్ ఆర్డర్ స్ట్రీమ్ అని చెప్తారు మోదన్ ఫిఫ్త్ ఆర్డర్ స్ట్రీమ్ అంటే చాలా పెద్ద స్ట్రీము అందులో ఎక్కడైతే ఇసుక మందము ఎనిమిది మీటర్ల కంటే ఎక్కువ ఉంటే మూడు మీటర్ల వరకు తీసుకుంటారు మూడు మీటర్లు తీసుకొని అక్కడ అసెస్ట్ చేస్తారు రైతు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है क्योंकि क्यूँकी हमें प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण प्रधानमंत्री

అక్రమంగా తీసుకుంటే అక్కడ తీసుకున్న వాహనం ఏరియాలో వాహనం తిరిగితే దాన్ని సీజ్ చేయవచ్చు తర్వాత దాన్ని డిస్టిక్ కలెక్టర్ ద్వారా లీగల్ ఇల్లీగల్ యాక్షన్ జరిగితే దాన్ని న్యాయం చేసేటట్టుగా వాళ్ళను అరెస్ట్ కూడా చేస్తారు ఓకే సరే అంటే ఇప్పుడు ఇసుక తీసుకెళ్ళడానికి వాహనాలకు కూడా అనుమతి పొందాలంటారు ఇసుక తీసుకోవడానికి వాహనాలు అనుమతి పొందాలి ఇప్పుడు ట్రాక్టర్ల వరకు స్తే ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా అవుతుందని చెప్పి అనుమతి తీసుకోవాల్సిన అవసరం తప్పకుంది ఓకే అంటే ఇసుక ఖారీకి సంబంధించిందే కాకుండా వాహనాలకు సంబంధించి కూడా మనము అన్ని అనుమతులు పొందాలంట అనుమతి పొందాలి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన చైర్మన్షిప్గా ఉంటారు తన పర్యవేక్షణలో ఆయన అనుమతి మంజూరు చేయడానికి అవకాశం ఉంది ఓకే అంటే ఇప్పుడు ఇసుక ఇంత మోతాదులో తీసుకెళ్ళాలి అనేది ఏమైనా రూల్ ఉంటుందా సార్ ఇసుక కమిటీ ఉంటుంది కదా మేడం కమిటీ ద్వారా అసెస్ట్ చేస్తారు ఇప్పుడు ఎట్లా అసెస్ట్ చేస్తారంటే జియో కోఆర్డినేట్ ఫిక్స్ చేసేసి ఆ ప్రాంతంలో ఎంత ఇసుక తీసుకోవచ్చు బోర్భావులకు ఇబ్బంది కలగకుండా ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్నామని చెప్పి అసెస్ట్ చేసిన తర్వాత ఒక యాభై క్యూబిక్ మీటరు లేదా లక్ష క్యూబిక్ మీటరు అని చెప్పి అసెస్ట్ చేయడం జరుగుతుంది జియో కోఆర్డినేట్ ఫిక్స్ చేస్తారు నాలుగు భాగాల్లో ఇసుక ఎక్కడ రీచ్ ఉంటుందో ఆ ప్రాంతంలో నాలుగు భాగాలు రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ తీసుకొని పొడుగు వెడల్పు తీసుకొని లక్ష క్వాంటిటీ లక్ష క్యూబిక్ మీటర్ క్వాంటిటీ ఉన్న ప్రాంతంలో లక్ష వరకే తీసుకోవాలి ఒక మీటర్ మందం రెండు మీటర్ల మందం ఉంటే రెండు మీటర్ల మందమే తీసుకోవాలి మూడు మీటర్ల మందం ఉంటే మూడు మీటర్లే తీసుకోవాలి అట్లా క్వాంటిటీ అసెస్ చేసి మనకు చెప్పడం జరుగుతుంది దాని ద్వారా ఇసుక క్వాంటిటీ ఇసుక క్వాంటిటీని మించి చేస్తే ఇబ్బంది రావడానికి అవకాశం ఉంది సార్ అంటే ఇప్పుడు మనము ఇసుక తవ్వకాలు అనేటివి మనం ఎన్ని రోజుల వరకు చేపట్టవచ్చు అంటారు సంవత్సరంలో ఒకేసారి ఇసుక తీసుకోవాలి అన్నారు ఇసుక అనేటివి ఇన్ని రోజులని పర్టికులర్గా టైం అనేది ఉంటుందా సార్ అంటే మనం క్వాంటిటీ అసెస్మెంట్ చేయడం జరుగుతుంది ఒక లక్ష క్యూబికమీటర్ తీసుకున్నప్పుడు ఎంత టైం పడుతుంది అనేది ఉంటుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రీచ్ని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది అందుకని చెప్పి లక్ష క్యూబిక్ మీటర్ ఎన్ని రోజుల్లో దాన్ని ఎక్స్కవేషన్ చేయగలరు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అది అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఇవ్వడానికి అవకాశం లేదు ఈ వాల్టా చట్టం అనేది ఇసుకా క్వారీకి సంబంధించి ఎంతవరకు ఉపయోగపడుతుంది దీని ఉపయోగాలు ఏంటో చెప్పండి సార్ వాల్టా చట్టం ప్రకారము మనకు ఐదు వందల మీటర్ల తర్వాతనే బోర్లు బావులు ఉండేటట్టుగా చూసుకోవాలా అట్లా చూసుకుంటే వ్యవసాయాని అనుకోండి తర్వాత తాగునీటి వసతులున్న ప్రాంతం అనుకోండి ఆ ప్రాంతంలో తాగునీటి వనరులైన బోర్ బావులు తర్వాత ఫిల్టర్ ప్యాంట్లు తర్వాత ఇన్ఫిల్ట్రేషన్ వెలుస్తూ ఉంటాయి వాటికి రక్షణగా ఉంటుంది అన్నట్టు ఐదు వందల మీటర్ల లోపు తీసుకుంటే దానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఐదు వందల మీటర్ల తర్వాత తీసుకుంటే ఇబ్బంది రాదు ఐదు వందల మీటర్ల లోపు తీసుకుంటే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కనుక శానిట్రీస్లో ఆ పద్ధతిని పాటిస్తే ఇబ్బంది పడకుండా ఉంటుంది ఇబ్బంది రాకుండా ఉంటుంది వ్యవసాయానికి కూడా ఉన్న బోర్లకు నీటి పరిమాణం అనుకోండి వాటర్ లెవెల్ పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది సరే ఇప్పుడు ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలకి ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు ఇసుక తవ్వకాల వల్ల విచ్చలబడిగా చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న ఫిల్టర్ ప్యాంట్ అనుకోండి ఎక్కడైతే శాంటిచ్ ఉంటుందో రివర్ మీదనే ఆధారపడి ఉంటుంది రివర్ రివర్ పైన ఫిల్టర్ పాయింట్లు ఇన్ఫిల్టరేషన్ వెల్స్ మ్యాక్సిమం ఉంటుంది వాటికి ఇబ్బంది వచ్చి అవి ఎండిపోయే అవకాశం ఉంటుంది తాగునీటి సమస్య ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అదే మాదిరిగా వ్యవసాయానికి ఉపయోగించే వెల్స్ కూడా ఫిల్టర్ పాయింట్స్ ఎండిపోవడానికి అవకాశం అవకాశం ఉంటుంది కనుక వాల్టా చట్టం లోబడి పని చేసుకోవాలి వాల్టా చట్టం ప్రతి దాటి పనిచేస్తే ఇసుకని తువ్వడా తువ్వకాలు జరుగుతాయి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కనుక వాల్టా చట్టంను ఒకటి అమలు చేసిన తర్వాత ఇబ్బందిని అధిగమించే అవకాశం ఉంది సార్ ఈ అనేది కేవలం నదులలో స్ట్రీమ్లలో మాత్రమే ఉంటుందా సార్ ఇసుక క్వారీ అనేది చిన్న చిన్న నదులలో ఉంటాయి ఉంటుంది స్ట్రీమ్లు అంటే ఇప్పుడు వంక ప్రవహించే ప్రాంతం అన్నట్టు అయితే పెద్ద పెద్ద నదులైన కృష్ణ అనుకోండి గోదావరి అనుకోండి ఆ ప్రాంతంలోనే ఉంటుంది ఎక్కడైతే రివర్స్ ఉంటాయో రివర్స్ పెద్ద పెద్ద రివర్స్ ఉంటే కృష్ణాగోదావరి రివర్స్ పెద్ద పెద్ద స్ట్రీమ్ అని చెప్ప చెప్పడం జరుగుతుంది అదే పెద్ద పెద్ద స్ట్రీమ్ అంటే ఫిఫ్త్ ఆర్డరు సిక్స్త్ ఆర్డరు అట్లాంటివి ఉంటాయి చిన్న చిన్న స్ట్రీమ్స్ అంటే మన లోకల్ వంకలు ఉంటాయి లోకల్ వంకల్లో ఒకటో ఆర్డరు రెండో ఆర్డరు స్ట్రీమ్లు ఉంటాయి అక్కడ ఎక్కువ ఇసుక ఉండదు అక్కడ తక్కువ ఉన్న ప్రాంతంలో ఎక్కువ తీస్తే ఇబ్బంది రావడానికి అవకాశం ఉంది సార్ అంటే ఇప్పుడు మనం ఇసుక తవ్వకాలనేది నదీ ప్రాంతంలో చేపడుతున్నాం కాబట్టి భూగర్భ జలాలపై ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది నదీ ప్రాంతంలో చేస్తున్నారు అయితే అనుకున్న ప్రాంతంలో మనము ఇసుక ఇస్తే ఆ ప్రాంతం చేసుకుంటే మంచిదే ప్రొక్లీనర్లు తర్వాత బుల్డోజర్సు ట్రాక్టర్సు తర్వాత లారీలను ఉపయోగించి విచలవిడిగా ఇసుక క్వాంటిటీని మనం చెప్పిన దానికంటే ఎక్కువ మొత్తంలో అక్కడ నుంచి తీసేయడం జరుగుతుంది కనుక చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న బోర్లు బావుల నుంచి నీటి పరిమాణం పడిపోయి వాటర్ లెవెల్ పడిపోయి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది సరే ఇప్పుడు ఇసుక తీయడానికి ఎలాంటి ప్రాంతాలకు అనుమతి లేదంటారు ఒకటో ఆర్డరు యాజ్ పర్ వాల్టా రూల్ ప్రకారము ఒకటో ఆర్డరు రెండో ఆర్డరు చిన్న చిన్న స్ట్రీమ్స్ అనుకో ఆ ప్రాంతంలో నిత్యావసరానికి ఉపయోగించే ఇసుక ఓవర్ఎక్స్ప్లాటెడ్ ఏరియా అంటే వంద శాతం కంటే ఎక్కువ భూగర్భ జలాలు వినియోగించిన ప్రాంతం అనుకోండి కొంత మొత్తంలో నిత్యావసరాలకు భూ మన ఊర్లలో పల్లెలలో ఇళ్ళు కట్టుకోవడానికి తీసుకో తీసుకోవాల్సినది బుల్లక్ కార్ట్స్ అని చిన్న చిన్న బండ్లు ఉంటాయి చిన్న బండ్లు వాటి ద్వారా తీసుకొని నిత్యావసరానికి ఉపయోగిస్తే మంచిదే కానీ కొంత కొంత ప్రాంతంలో చిన్న చిన్న ఆర్డర్ అడీస్లలో ఎక్కువ మొత్తంలో శాండు ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ జరిగితే అది ఇబ్బందికి వచ్చే అవకాశం ఉంటుంది అదే మాదిరిగా పెద్ద పెద్ద స్టీమ్ కృష్ణాగోదావరిలో ఐదు ఆరు ఆర్డర్ల స్ట్రీమ్స్లో ఉంటే ఆ ప్రాంతంలో ఎక్కువ ఎక్కువ మొత్తంలో బుల్డోజర్సు ప్రొ లారీలు తర్వాత ట్రాక్టర్స్ను విచ్చనివడిగా ఉపయోగించడం వల్ల భూగర్భ జలాలు పక్కన ఉన్న భూగర్భ జల వనరులైన బోర్బావలు అనుకోండి బ్రిడ్జ్ అనుకోండి తర్వాత చెక్ డ్యామ్లు అనుకోండి చిన్న చిన్న కుంటలు అనుకోండి అవి ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు భూగర్భ జిల్లాలో అడుగంటి పోకుండా ఉండడానికి ఎండిపోకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి భవిష్యత్తులో భవిష్యత్తులో ఇప్పుడు వాల్టా చట్టం తెచ్చింది దేనికంటే ఇసుక విచ్చలవేడిగా జరుగుతుంది అది అరికట్టాలని చెప్పి రావడం జరిగింది ప్రభుత్వం వారు వాల్టా చట్టంలో రూల్స్ అన్ని చెప్పాను కదా నేను ఈ రూల్స్ వాల్టా చట్టం ప్రకారం బోర్ల నుంచి ఐదు వందల మీటర్ల దూరం ఉండాలి చెక్ డ్యామ్ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఉండాల క్వారీ తర్వాత రోడ్డు నుంచి కూడా ఐదు వందల మీటర్ల దూరంలో ఉండాలి ఇట్లాంటి పద్ధతులు పాటిస్తే భూగర్భ జలాలపై ప్రభావం పడకుండా మనకు చాలా బాగా జరిగి అక్కడ భూగర్భ జల అడగంటైపోకుండా ఉండడానికి అవకాశం ఉంది ఆ విధంగా చేస్తే మేలు జరుగుతుంది కనుక వాల్టా చట్టంను పకడ్బందీగా అమలు చేస్తే ఇసుక క్వాంటిటీ తగిన పరిమాణంలో తీసుకోవడం జరుగుతుంది అదే మాదిరిగా భూగర్భ జలాలపై ప్రభావం పడకుండా మనము వ్యవసాయానికి అనుకోండి తాగునీటికి అనుకోండి మంచి అవకాశం ఉండే అవకాశం ఉంది సార్ అంటే ఇప్పుడు భూగర్భ జలాలు ఫ్యూచర్లో అడగంటి పోకుండా ఉండడానికి అలాగే పుష్కలమైన నీరు నీటి వనరులు ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అయితే మనం వాల్టా చట్టంలో చెప్పినట్టుగా అన్ని పద్ధతులు పాటించి భూగర్భ జలాలను పరిష్కరించడానికి వాటిని ఇబ్బంది కలగకుండా ఉండ ఉండకపోవడానికి వాళ్ళ చట్టంలో పొందుపరిచిన రూల్స్లను పాటిస్తే ఎట్లాంటి ఇబ్బంది ఉండవు ఓకే మైక్రో చిన్న బేసిన్లు అంటే ఏంటి సార్ మైక్రో బేసిన్స్ అంటే ఒక ఐదు వందల స్క్వేర్ మీటర్ వరకు ఉంటుంది అన్నట్టు ఐదు వందల మన రాష్ట్రంలో మైక్రో బేసిన్స్ ఐదు వందల రెండు ఉన్నాయి చిన్న చిన్న బేసిన్స్ అంటే ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్కు ఒక బేసిన్ ఆ బేసిన్స్లోనే రిడ్జిన్ బట్టి బేసిన్ తయారు చేయడం జరుగుతుంది ఆ బేసిన్స్లో ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్ ప్రవహిస్తుంది ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్ రెండు బేసిన్లు అయితే సెకండ్ ఆర్డర్ స్ట్రీమ్ మూడు బేసిన్లు అయితే థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ నాలుగు బేసిన్లు అయితే ఫోర్త్ ఆర్డర్ స్ట్రీమ్ ఐదు బేసిన్లు అయితే ఫిఫ్త్ ఆర్డర్ సిమ్ ఆ విధంగా ఎందుకంటే అంటున్నానంటే మై మైక్రో బేసిన్స్ ఫస్ట్ ఆర్డర్ సిమ్స్లో మనకు శాండ్ తక్కువ ఉంటుంది విచల విచలవిడిగా తీసుకోవడం జరుగుతుంది అక్కడ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఫిఫ్త్ ఆర్డర్ సిమ్స్లో ఒకటో బేసిన్ రెండో బేసిన్ మూడో బేసిన్ నాలుగో బేసిన్ ఐదో బేసిన్లు కలిపితే ఫిఫ్త్ ఆర్డర్ స్టీమ్ అది గోదావరి అనుకోండి కృష్ణ రివర్కు లింక్ అవుతుంది అన్నట్టు ఆ విధంగా పెద్ద పెద్ద స్టీమ్లు ఉంటే మనకు ఇబ్బంది ఉండదు వాల్టా చట్టం పాటించితే ఇబ్బంది ఉండదు చిన్న చిన్న స్టీమ్స్ అని అంటే ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ స్టీమ్ ఒక బేసిన్లో ఫస్ట్ ఆర్డర్ సిమ్ వస్తుంది రెండు బేసిన్లో రెండో ఆర్డర్ స్ట్రీమ్ వస్తుంది ఈ విధంగా చిన్న చిన్న బేసిన్లు ఉన్న ప్రాంతంలో ఒకటి రెండు బేసిన్ ఉన్న ప్రాంతంలో ఒకటో ఆర్డర్ రెండో ఆర్డర్ స్ట్రీమ్స్లో ఇసుక తక్కువ ప్రమాణాలు ఉంటుంది కనుక చట్టం ప్రకారం అక్కడ ఇబ్బంది జరగడానికి కారణం ఎక్కువ ఇసుక తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా ఉండడం వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది సార్ మీరు ఇసుక క్వారీకి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది కొంతమంది సభ్యులు ఉంటారు అని చెప్తున్నారు కదా సార్ వాళ్ళు ఆ సభ్యులు ఎవరెవరు ఉంటారు వాళ్ళకు సంబంధించి చెప్పండి సార్ ఇసుక కమిటీ క్వారీకి సంయుక్త కమిటీ ఉంటుంది కమిటీలో జిల్లా కలెక్టర్ అధ్యక్షుడు అధ్యక్షుడుగానే ఉంటారు ఆయన చైర్మన్షిప్ ఉంటుంది మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఏడీ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కన్వీనర్గాను అందరినీ కన్వీ కన్వీనెన్స్ చేస్తారు కన్వీనర్ మరియు మెంబర్గా ఉంటారు తర్వాత భూగర్భ జిల్లా శాఖ తరఫున డిప్యూటీ డైరెక్టర్ లేదా డిస్టిక్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ ఉంటారు ఎక్కడైతే శాండ్ వాల్టా చట్టానికి అనుకూలంగా ఉన్న ప్రాంతం ఉందో అది ఐడెంటిఫై చేయడానికి భూగర్భజల శాఖ కృషి చేస్తుంది మళ్ళీ శాంటిటీజ్ని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది రెవెన్యూ శాఖ నుంచి రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు వారి ద్వారా ఎక్కడ పట్టా ల్యాండ్ ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది అనేది డిమార్కెట్ చేస్తారు తర్వాత ఎన్వాన్మెంటల్ ఇంజనీర్ ఉంటారు తన ద్వారా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆ ప్రాంతంలో ఉందా లేదా అని చెప్పి అస్సెస్ఎస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎన్ఎండిసి నుంచి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి సభ్యులు ఉంటారు అన్నీ ఏ పద్ధతులు అన్నీ ఆలయిన తర్వాత వాళ్ళకప్పుడే అప్పచెప్పడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్ఎండిసికి శాండ్ ఎక్స్పేషన్ చేయడానికి అనుమతి తీసుకోమని చెప్పి అడగడం జరుగుతుంది వా వారి ద్వారానే ఇసుక డికాస్టింగ్ అనుకోండి తర్వాత శాండ్ టీచ్ నుంచి ఇసుక తీసుకోవడం అనుకోండి ఎన్ఎండిసి ద్వారానే జరుగుతుంది అంటే ఇప్పుడు వాల్టా చట్టము రెండు వేల నాలుగు అలాగే ట్వంటీ త్రీ వన్ బి ప్రకారం నాలుగో ఆర్డర్ గురించి చెప్పండి సార్ నాలుగో ఆర్డర్ అంటే కొంచెం మూడు ఆర్డర్ నుంచి కొంచెం ఎక్కువ అన్నట్టు అదే చిన్న చిన్న స్టీమ్ అని చెప్ప చెప్పడం జరగవచ్చు నాలుగో ఆర్డర్ స్ట్రీమ్స్లో మనకు మూడు మీటర్ల కంటే తక్కువ పరిమాణంలో మందం ఉండే ప్రాంతం ఉండొచ్చు ఉంటుంది శాండ్ థిక్నెస్ మూడు మీటర్ల కంటే తక్కువ ఉన్న ప్రాంతం ఉండొచ్చు మూడు మీటర్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతం కొంత కొంత మేరకు ఉంటుంది ఆ ప్రాంతంలో రెండు మీటర్ల వరకు మూడు మీటర్ల కంటే ఎక్కువ మందం ఉన్న ప్రాంతం అనుకోండి ఇసుకకు అక్కడ రెండు మీటర్ల మందం వరకు మనం ఇసుక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మూడు మీటర్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతంని మనము ఫోర్త్ ఆర్డర్ స్ట్రీమ్ అని చెప్పవచ్చు ఓకే సార్ ఇప్పుడు ఇసుక క్వారీ తీసుకున్న వాళ్ళని మార్చే అవకాశం ఏమైనా ఉంటుందా సభ్యులను కానీ దానికి సంబంధించి ఓనర్స్ని కానీ ఎక్కడైతే ఇసుక క్వారీ జరుగుతుందో ఆ ప్రాంతంలో అవకతవకలు జరిగినాయి అనుకోండి కలెక్టర్ మార్చడానికి అవకాశం ఉంది ఆయన చైర్మన్షిప్లో డిసిషన్ తీసుకోవచ్చు కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారంటారు కొత్త వాళ్ళకు మళ్ళీ కమిటీ సంయుక్తంగా కూర్చొని మీటింగ్ పెట్టుకొని కొత్త వారికి కొత్త వారికి ఇవ్వడం జరుగుతుంది ఎవండిసి ద్వారానే జరుగుతుంది మరి కొత్త వాడే సమస్య రాదు ఇది శాండ్ మైనింగ్ రీచ్ అనుకోండి పెద్ద పెద్ద రీచ్లు అనుకోండి చిన్న చిన్న రీచ్లు అనుకోండి డికాస్టింగ్ ఆఫ్ శాండు గవర్నమెంట్ వారు ఒక జీవో ద్వారా మనకు వాళ్ళను ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అదే అదేంటంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని మన హైదరాబాద్లో ఉంది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే శాండ్ తీసుకో తీసుకోవాల్సిన అవసరం ఉంది రీచ్ అయినా తర్వాత డీకాస్టింగ్ పట్టాభూమిలో మేటేసిన ప్రాంతంలో ఉన్న ఇసుక అయినా ఎన్ఎమ్డిసి ద్వారానే తీసుకోవాలి ఓకే సార్ అంటే వాల్టా చట్టం రెండు వేల నాలుగు రూలు ట్వంటీ త్రీ టూ గురించి చెప్పండి సార్ ఇరవై మూడు రెండు ముఖ్యంగా చిన్న చిన్న నదులు అనుకోండి చిన్న చిన్న నదుల్లో మనకు ఫోర్త్ ఆర్డర్ సీమ్ వస్తుంది ఫోర్త్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆర్డర్ స్ట్రీమ్ రావడం జరుగుతుంది అక్కడ చిన్న చిన్న రీచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది లేదా లేదా కమిటీ ద్వారా ఎక్కడైనా డీకాస్టింగ్ జరిగే అవకాశం ఉంటుంది డీకాస్టింగ్ అంటే పట్టాభూముల మీద మేటేయడం వల్ల ఇసుక ఆ పట్టాభూమిలో ఉన్న ఇసుకను తీసేయడానికి అవకాశం ఉంటుంది కమిటీ డిసిషన్ ప్రకారము థర్డ్ లేదా ఫోర్త్ ఆర్డర్లో ఉన్న ప్రాంతము అని చెప్పవచ్చు సరే సార్ ఇప్పుడు అలాగే వాల్టా చట్టం రెండు వేల నాలుగు రూల్ ఇరవై మూడు నాలుగు గురించి చెప్పండి సార్ ఇరమూడు నాలుగు ఫోర్త్ మరియు ఫిఫ్త్ ఆర్డర్ సీమ్స్ ఉన్న ప్రాంతం కొంచెం మేలైన ప్రాంతం అన్నట్టు అక్కడ ఇసుక క్వాంటిటీ ఎక్కువ మొత్తంలో ఉండడం జరుగుతుంది అక్కడ కమిటీ ద్వారా ఇసుక క్వాంటిటీ రెండు మీటర్ల కంటే ఎక్కువ మందం ఉన్న ప్రాంతం తీసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ మూడు మీటర్ల కంటే ఎక్కువ మందం ఉన్న ఇసుక ఉంటుంది ఆ విధంగా ఆ ప్రాంతంలో తీసుకోవడానికి అవకాశం ఉంది అంటే ఈ చట్టం ప్రకారం బోరు బావులు కూడా వస్తాయా సరే అంటే ఎంత దూరంలో వెయ్యాలి ఎన్ని మీటర్లలో వెయ్యాలి అనేది బావులు ఇప్పుడు ఇసుక ఇసుక రీచ్ అనుకోండి ఇసుక డీకాస్టింగ్ జరుగుతున్న ప్రాంతం ఉన్నదనుకోండి బోరు బావులకు ఐదు వందల మీటర్ల దూరంలో ఇసుక రీచ్ ఉండాలి లేదా డీకాస్టింగ్ అనేది ఉండాలి డీకాస్టింగ్ ఆఫ్ శాండ్ పట్ట ల్యాండ్ ద్వారా జరిగే అవకాశం ఉన్న ప్రాంతంలో ఐదు వందల మీటర్లు అనేది ఖచ్చితంగా పాటిస్తే మనకు ఇబ్బంది ఉండదు సార్ ఇప్పుడు అంటే వాల్టర్ చట్టం రెండు వేల నాలుగు ప్రకారం రూల్ ట్వంటీ త్రీ త్రీ గురించి చెప్పండి సార్ ట్వంటీ త్రీ త్రీ ప్రకారం ఫోర్త్ ఆర్డర్ ఫిఫ్త్ ఆర్డర్ సీమ్స్ రావడం జరుగుతుంది ఫోర్త్ ఆర్డర్ ఫిఫ్త్ ఆర్డర్ స్కీమ్స్లో మూడు మీటర్ల కంటే ఎక్కువ మందం ఉన్న ప్రాంతం ఉండొచ్చు లేదా ఎనిమిది మీటర్ల కంటే ఎక్కువ మందం ఉన్న ప్రాంతం ఉండొచ్చు అయితే ఎనిమిది మీటర్ల మందం ఉన్న ప్రాంతంలో లేదా మూడు మీటర్ల మందం ఉన్న ప్రాంతం ఎక్కువ ఉంటే రెండు మీటర్లు ఎనిమిది మీటర్ల మందం ఉన్న ప్రాంతం ఉంటే మూడు మీటర్ల వరకు శాండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఇరవై మూడు ఐదు రూల్ నెంబర్ గురించి చెప్పండి సార్ ఇది పెద్ద పెద్ద ఆర్డర్ స్టీమ్స్ కృష్ణా గోదావరి స్టీమ్స్ అవి ఉంటాయి ఇక్కడ నాలుగు మీటర్ల కంటే ఎక్కువ మందం నాలుగు 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 ఆర్డర్ స్టీమ్ కంటే ఎక్కువ ఉండడం ఐదు ఆర్డర్ స్టీమ్ కంటే ఎక్కువ ఉండడం కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతము ప్రవాహక ప్రాంతం అన్న మనకు ఆర్డర్ ఆఫ్ స్టీమ్ అని చెప్పొచ్చు ఆ ప్రాంతంలో ఎనిమిది మీటర్ల కంటే ఎక్కువ మందం ఉన్న ఇసుక ఉంటే మూడు మీటర్ల వరకు మనం మందం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ అసిస్ట్ చేయడం జరుగుతుంది కమిటీ ద్వారా ఓకే సార్ ఇప్పుడు వాల్టా చట్టం రెండు వేల నాలుగు ప్రకారం రూల్ నెంబర్ ట్వంటీ త్రీ సిక్స్ గురించి చెప్పండి సార్ ఎక్కడైతే ఆరో ఆరో రూల్ ప్రకారము ఎక్కడైతే మనకు భూగర్భ జిల్లాలో తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందో ఆ ప్రాంతంలో బోత్ బ్యాంక్ నుంచి వన్ బై ఫిఫ్త్ వదలాల వదలకుండా చేస్తే ఇబ్బంది వస్తుంది కనుక వన్ బై ఫిఫ్త్ డిస్టెన్స్ బ్యాంక్ బోత్ బ్యాంక్ నుంచి తీసుకొని చేయడానికి ఈ రూల్ వర్తిస్తుంది సార్ అంటే ఇప్పుడు మనము అని బ్యాంక్ లోన్స్ అనేటివి మనకి అవైలబుల్ గా ఉంటాయా తీసుకోవచ్చు అంటారా బ్యాంక్ లోన్స్ అంటే అది అది కాదు మేడం బ్యాంక్ లోన్స్ అంటే ఇప్పుడు రివర్ ప్రైస్ వస్తుంది కదా రైట్ సైడ్ ఈ ఇక్కడ రైట్ సైడ్ బ్యాంక్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ బ్యాంక్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అంటే ఓకే మీరు చెప్పేది అది అంటే బ్యాంక్ లోన్స్ ఏమన్నా వర్తిస్తాయి అంటారా వాల్టా చట్టం ప్రకారం వర్తించవు అసలు తీసుకోకూడదు అంటారా బ్యాంక్ లోన్ సంబంధం కాదు ఇది బ్యాంక్ అంటే కుడి ఎడమ ప్రవహించే నది యొక్క కుడి భాగంలో ఉన్న బ్యాంకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఉన్న బ్యాంకు దీని గురించి చెప్తున్నాను బ్యాంక్ సంబంధం ఉండదు ఓకే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ లోన్ తీసుకోవాలనుకోండి ఇసుక క్వారీకి సంబంధించి ఇసుక తీసుకోవాలి లేదు 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 అలాంటిది ఏమి వర్తించదు అంటారు ఎన్ఎండిసి ఉన్నది కదా మేడం ఎన్ఎండిసినే ఇప్పుడు రీచర్ అసెస్ చేస్తుంది అమ్మడానికి తర్వాత రీకాస్టింగ్ కూడా ఎన్ఎండిసి ద్వారానే జరుగుతుంది లోన్ తీసుకోవడానికి మనకు సంబంధం లేదు అసలు అంటారు మరి ఈ వాల్టా చట్టం రెండు వేల నాలుగు ఇరవై మూడు ఏడు గురించి చెప్పండి సార్ ఇరవై మూడు ఏడు గురించి చెప్పాలంటే మనకు ఒక మీటర్ శాండ్ ఉన్న ప్రాంతంలో ఒక మీటర్ కంటే లోపల తీసుకోవాలా ఒక మీటర్ పైన తీసుకోవడానికి అవకాశం ఉండదు ఒక మీటర్ పైన ఉంటే మనకు ఇబ్బంది వస్తుంది దాని గురించి చెప్తుంది ఉన్న చోట భూగర్భ జలాలు అడుగంటుతున్నాయా లేదా అనేది ఏ టెస్ట్ చేయొచ్చు అంటారు ఇసుక క్వారీ దగ్గర భూగర్భ జలాలు అడగంట పోతున్నాయని చెప్పి తెలుసుకోవడానికి మనకు అక్కడ ఫిల్టర్ పాయింట్స్ అనుకోండి తర్వాత బోర్ అనుకోండి తర్వాత ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ అనుకోండి భూగర్భ జల శాఖ తరఫున ఫిక్స్ చేసి వాటిని మానిటరింగ్ అంటే వాటర్ లెవెల్ తీసుకోవడం ద్వారా అక్కడ తీసిన ఇసుకను బట్టి భూగర్భ జలాలు పడిపోతూ ఉంటాయి అక్కడ మెజర్మెంట్ చేయడానికి మనకు వాటర్ లెవెల్ మెజర్మెంట్ టేప్ ఉంటుంది అది తీసుకుపోయి ఇసుక ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ ప్రాంతంలో టేప్ ద్వారా మనకు బో బో బోర్ బావులు అనుకోండి ఫిల్టర్ ప్లాంట్లు అనుకోండి తర్వాత ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్లో ఎంతవరకు వాటర్ లెవెల్ ప్రీ మాన్సూన్స్లో ఉన్నవి సంవత్సరానికి సార్లు తీసుకున్న ప్రీ మాన్సూన్స్లో పది మీటర్లు ఉన్నది అనుకోండి పోస్ట్ మాన్సూన్లో ఇసుక తీసిన తర్వాత పన్నెండు మీటర్లు ఉన్నదనుకోండి రెండు మీటర్లు పడిపోయిన సందర్భాన్ని గమనించవచ్చు ఆ విధంగా అబ్జర్వేషన్ వెల్స్ పెట్టి కుగర్బలు పడిపోతున్నాయా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది సరే మనం ఈ వాల్టా చట్టం వాల్టా చట్టాన్ని మనం అతిక్రమించిన ఎడల వాల్టా చట్టం ప్రకారం మనం వెళ్ళని ఎడల ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు అక్కడ వాల్టా చట్టం అధిగమిస్తే దాన్ని పరిధి దాటి ప్రవర్తిస్తే మనకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఉంటుంది కమిటీ ఇన్స్పెక్షన్ చేసేసి ఎవరైతే ఇల్లీగల్ గా శాండ్ తీసుకుంటున్నారో వారి మీద ఫైన్ లక్ష రూపాయల వరకు ఫైన్ వేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఫైన్ చేసి తగిన శిక్ష కూడా వేయడానికి అవకాశం ఉంటుంది అరే వెర్రివాడ పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు ఈ ప్రకటన చూడు వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది ఏసీ ఏబిసి ఏసీ ఏబిసి అవును అవును ఏసీ ఏబిసి అనగా ఎగ్రి క్లినిక్స్ అండ్ ఎగ్రీ బిజినెస్ సెంటర్ దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అంతేకాదు సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్ పై ముప్పై ఆరు నుంచి నలభై నాలుగు శాతం దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబిసి రండి స్వయం ఉపాధి పొందుదాం పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం పరిమళాల గుబాలింపులో మధురాతి మధుర రుచులలో ప్రగతి పథపు తంత్రుల్లో విరిసే చిరునవ్వుల్లో పచ్చపచ్చని మొక్కల్లో పెద్ద పెద్ద ఆంగళ్లలో తుమ్మెదల ఝంకారంలో సంతోషాల రాకలో ఎన్హెచ్ఎం ఉద్యాంశం మా కోరిక ఈ చిరునవ్వు కార్యక్రమంలో మనం చర్చించుకోబోయే అంశము రాచౌలి బండ ప్రాజెక్టు అలాగే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు యొక్క నీటి లభ్యత అలాగే నాణ్యత ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి స్టూడియోకి విచ్చేశారు భూజలాల అధికారివారి కార్యాలయం భూజల శాఖ జోగులాంప గద్వాల జిల్లా వనపర్తి జిల్లా నుంచి డాక్టర్ జి మోహన్ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి కార్యక్రమానికి స్వాగతం అయితే ముఖ్యంగా భూజల శాఖ కార్యాలయపు కార్యక్రమాల గురించి కాస్త వివరించండి గ్రౌండ్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చేపట్టే కార్యక్రమాలు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో టిఎస్ వాల్టా యాక్ట్ ద్వారా వ్యవసాయ భూ బోర్బావులకు వాటికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అనుమతులకు సంబంధించిన సాంకేతిక సలహాలను వాటికి సంబంధించిన అనుమతులు కూడా జారీ చేయడం జరుగుతుంది మరియు టిఎస్ఐ పాస్ పథకం ద్వారా పారిశ్రామిక రంగానికి సంబంధ సంబంధించిన భూర్భావులకు సంబంధించిన సాంకేతిక అనుమతులు కూడా జారీ చేయడం జరుగుతుంది రాష్ట్రవ్యాప్తంగా నీటి మట్టములకు సంబంధించిన పీజోమీటర్లు ఏర్పాటు చేసి నీటి మట్టములను ప్రతీ నెల వాటిని మేజర్ చేస్తుంటారు అలాగే జోగులామ్మ గద్వాల జిల్లాలో టోటల్గా ఎన్ఎస్పి ప్రాజెక్టు ద్వారా పదహారు పీజోమీటర్లు ఏర్పాటు చేసి నీటి మట్టములను ప్రతీ నెల మానిటరింగ్ చేస్తూ దానికి సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది అలాగే నీటి నాణ్యత పరీక్షలు ఇటు పీజోమీటర్ల నుంచి నీటి నమూనాలు సేకరించి ఎన్హెచ్పి ప్రాజెక్టు నందున్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ల్యాబ్ ద్వారా నీటి రసాయనిక విశ్లేషణలు చేపట్టి దానికి సంబంధించినటువంటి నివేదికలను కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది మరియు ముఖ్యమైనటువంటిది ప్రోగ్రామ్ ఏమనగా భూగర్భ జలాల అంచనా సో ఎవ్రీ ఈ టూ ఇయర్స్కి ఒకసారి భూగర్భ జలాల అంచనాను ఈ డిపార్ట్మెంట్ చేపడుతుంది దీనికి సంబంధించిన నివేదికను గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తుంది ఎప్పటికప్పుడు సో దీని ద్వారా మనకు భూగర్భ జలాలు ఎంత ఉన్నాయి ఎంత వినియోగం ఎంత వినియోగం అవుతుంది ఎంత మిగులు జిల్లాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది ఈ భూగర్భ జలాల విషయంలోనే జోగులాంబ గద్వాల జిల్లా గురించి కాస్త వివరించండి గద్వాల జిల్లా రెండు నదుల మధ్యన ఏర్పడినటువంటి జిల్లా తుంగభద్ర మరియు కృష్ణానది రెండు నదుల మధ్యన ఏర్పడి ఒక నడిగడ్డగా ఇది ప్రాంతంగా పిలుస్తారు సో ఇది ఒక చిన్న నడిగడ్డ బేసిన్గా నడిగడ్డ నడిగడ్డ నది పరివాహక ప్రాంతంగా ఏర్పడ్డది ఓకే సార్ మనము భూజలాల గురించి మాట్లాడుకుంటే అసలు భూజలాలు అంటే ఏంటి అలాగే వాటి ప్రాముఖ్యతను గురించి కాస్త వివరించండి భూజలం అనగా వర్షపు నీటి యొక్క మరి రూపమే భూజలము భూ ఉపరితలం నీటిని ప్రకృతి జలచక్రము ద్వారా వర్షం రూపంలో అన్ని రూపాల అన్ని ప్రాంతంలకు విస్తరించబడను ఇట్టి వర్షం యొక్క నీరు భూమి పొరలలోకి ఇంకి భూజలంగా మారను సో దీన్నే మనం భూజలం అంటాము భూజలం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన భూమిపైన ఎప్పుడైనా ఎక్కడైనా తీసుకోగలిగే సౌలభ్యం ఉన్నటువంటి ఏకైక ప్రకృతి వనరు ఈ భూజలం ఈ జోగులాంబ జిల్లాలోని ఆయకట్టు ప్రాంతాలను గురించి వివరించండి సాధారణంగా ప్రాజెక్టు కెనాల్ మరియు నది మధ్యనగల ప్రాంతంను ఆయకట్టు ప్రాంతంగా పరిగణిస్తాము జోగులమ్మ గద్వాల జిల్లాలో ప్రధానంగా రెండు ఆయకట్టు ప్రాంతాలునవి ఒకటి ఆర్డిఎస్ రాజోలి డైవర్షన్ స్కీమ్ ఆయకట్టు ప్రాంతము రెండు ప్రియదర్శిని దూరాల ప్రాజెక్టు సంబంధించిన ఆయకట్టు ప్రాంతము మరియు నూతనంగా జవహర్లాల్ నెట్టంపాడు ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఏర్పడేది ఈ రాజోలి డైవర్షన్ గురించి చెప్పండి సార్ ఈ ఆర్డిఎస్ ప్రాజెక్టు తుంగభద్ర నదిపై కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలోని రాజోలి బండ గ్రామం వద్ద నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఇది నిర్మించబడ్డది ఈ ప్రాజెక్టు యొక్క కెనాల్ మరియు తుంగభద్ర నది మధ్య గల ప్రాంతాన్ని మనం ఆర్డిఎస్ ఆకట్టు ప్రాంతంగా పరిగణిస్తున్నాము ఈ రాజోలి బండ డైవర్షన్ స్కీము ప్రాజెక్టు అనేది కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క అంతర్రాష్ట్ర ప్రాజెక్టు ఆర్డిఎస్ ప్రా ప్రాజెక్టు ద్వారా జోగులంబ గద్వాల జిల్లాలోని ఆరు మండలాల్లో అనగా ఐజా రాజోలి వడ్డేపల్లి మానవపాడు ఉండవల్లి మరియు ఆలంపూర్ మండలంలో ఎనిమిది వేల ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలకు నీటి సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఆర్డిఎస్ కెనాల్ సంబంధించి డి ట్వెల్వ్ ఏ మరియు డి ఫార్ట్ కెనాల్ సంబంధించిన తొంభై ఏడు తొంభై ఎనిమిది కిలోమీటర్ల పొడవుతో జోగులామ మగద్వాల జిల్లాలో ఈ కెనాల్ విస్త విస్తరించబడి ఉంది ఈ ఆర్డిఎస్ ప్రాజెక్టులో వర్షపాతము అలాగే రీఛార్జింగ్ గురించి కాస్త చెప్పండి సార్ ఈ ఆయకట్టు ప్రాంతంలో గత పది సంవత్సరంలో వార్షిక సాధారణ వర్షపాతం కనుక తీసుకుంటే ఫోర్ నైంటీ సిక్స్ మిల్లీమీటర్లకు గాను ఫైవ్ ఎయిటీ సెవెన్ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సో ఇది జనరల్గా సాధారణ వర్షపాతంగానే తెలియజేస్తుంది మరియు గత సంవత్సరము రెండు వేల ఇరవై ఒకటి మరియు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను సాధారణ వర్షపాతము ఐదు వందల పద్నాలుగు మిల్లీమీటర్లకు గాను ఐదు వందల అరవై ఐదు మిల్లీమీటర్లుగా నమోదైంది సో ఇది కూడా సాధ సాధారణ వర్షపాతంనే తెలియజేస్తుంది ఆర్డిఎస్ ఆయకట్టు ప్రాంతం ప్రాంతంలో శిలల స్వభావం ఆధారంగా పడిన వర్షపాతంలో సుమారుగా సున్నాపురాయి శిలైన అయితే ఏడు పర్సెంటు మరియు గ్రానైట్ శిలలైతే పదకొండు పర్సెంట్ వరకు రీ రీఛార్జ్ అయ్యి భూ భూగర్భజలవంగా మారే అవకాశం ఉంటుంది సో ఆర్డీఎస్లో భూజలాల మట్టాన్ని గురించి వివరించండి ఈ ఆయకట్ట ప్రాంతంలో భూగర్భజల నీటి మట్టం పరిశీలన కొరకు ఇరవై ఎనిమిది పరిశీలక బావులను ఏర్పాటు చేసి ప్రతీ నెల భూజలాల నీటి మట్టం సేకరించి పరిశీలించని పరిశీలించి సంబంధిత నివేదికలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఇట్టి ఆయకట్టు ప్రాంతంలో గత పన్నెండు సంవత్సర కాలంలో భూజల నీటి మట్టము కనిష్టంగా వన్ పాయింట్ నైన్ నైన్ ఎయిట్ మీటర్స్గా మరియు గరిష్టంగా ఐదు మీటర్లుగా మరి సరాసరి భూజల నీటి మట్టము ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ మీటర్స్గా నమోదు కాబడ్డది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నవంబర్లో తీసుకున్నట్టయితే భూజల నీటి మట్టం కనిష్టంగా పాంట్ పాయింట్ ఫోర్ ఫైవ్ మీటర్సు మరియు గరిష్టంగా ఐదు మీటర్లు మరియు సరాసరి భూజలాల నీటి మట్టము రెండు మీటర్లుగా నమోదు కావడమైంది ఇటు ఆయకట్టు ప్రాంతంలో నీటి మట్టముల పరిశీలన ద్వారా పాక్షికంగా వాటర్ లాగింగ్ కండిషన్స్ను మరియు ప్రోన్ టు వాటర్ లాగింగ్ కండిషన్స్ను పరిస్థితులను గమనించడం అనేది సో ఆర్డిఎస్ ఆయకట్టు ప్రాంతంలో ఆరు వేల ఏడు వందల బోరు బావులు కలవు వీటి ద్వారా సుమారుగా పద్దెనిమిది వందల హెక్టార్స్ నందు వ్యవసాయం సంబంధిత పనులను చేయడం జరుగుతుంది ఈ నీటి లభ్యత ఎలా ఉంటుంది సార్ అలాగే నీటి లభ్యత దాని వినియోగము ఎలా ఉందంటారు ఇప్పుడు భూజలాల అంచనా రెండు వేల పంతొమ్మిది మరియు ఇరవై నివేదిక ప్రకారము ఈ రాజోలి బండ డైవర్షన్ ఆయకట్టు ప్రాంతంలో అంచనా వేయబడిన వార్షిక భూజల వనరులు మొత్తము పదమూడు వేల రెండు వందల హెక్టామీటర్లు మరియు వినియోగించబడిన వార్షిక భూజల వనరులు మూడు వేల ఇరవై హెక్టామీటర్లు సో మిగిల మిగిలి ఉన్నటువంటి వార్షిక భూజల వనరులు పదివేల ఒక వంద ఎనిమిది వందల హెక్టామీటర్లు సో ఇక్కడ ఆర్డిఎస్ ఈ ఆయకట్టు ప్రాంతంలో భూజల వినిమయ శాతము ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంది ఈ భూజల వినిమయ వర్గీకరణ ప్రకారము ఈ ఆయకట్టు ప్రాంతము సురక్షితమైనదిగా గుర్తించబడింది సార్ ఓకే సార్ మనం ఇప్పుడు ఆర్డిఎస్ గురించి చెప్పుకున్నాము అయితే ప్రియదర్శిని ప్రాజెక్టుకు వస్తే సో అది ఎలా ఏర్పడింది ఏంటి అన్న దాని గురించి కాస్త వివరణ ఇవ్వండి ప్రియదర్శిని జురాల ప్రాజెక్టు గద్వాల జిల్లాలోని ధరూర్ మండలంలో రేవులపల్లి గ్రామం వద్ద నిర్మించారు ఈ ప్రాజెక్టు ఉద్దేశము సుమారు లక్ష ఇరవై వేల ఎకరాలను సాగునీరులోకి తీసుకురావడము ముఖ్యమైన ఉద్దేశము ఈ ప్రాజెక్టుకు ముఖ్యంగా రెండు ప్రధాన కాలువలు కాలువ ద్వారా నీటి పారుదల సౌకర్యం సాగుతుంది ఈ ప్రాజెక్టులో తీసుకుంటే మనము నీటి మట్టం ఎలా ఉందంటారు ప్రస్తుతం సో ఈ బీజేపీ ఆయకట్టు ప్రాంతంలో భూ భూచల నీటి మట్టములను పరిశీలన కొరకు ఎన్హెచ్పి ప్రాజెక్టు ద్వారా జోగులమ్మ గద్వాల జిల్లా మరియు వనపర్తి జిల్లాలలో ఎనిమిది పీజో మీటర్లను ఏర్పాటు చేసి ప్రతి నెల భూజల నీటి మట్టాలను సేకరించి వాటి సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి తదుపరిచల నిమిత్తం సమర్పించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒక సంవత్సరము నవంబర్లో చూసుకున్నట్టయితే సరాసరి జే భూజల నీటి మట్టం కనిష్టంగా పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్గా మరియు గరిష్టంగా నాలుగు మీటర్లుగా సరాసరి భూజల నీటి మట్టము వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్గా నమోదు కావడమైంది ఈ ట్యాకట ప్రాంతంలో నీటి మట్టం ద్వారా పరిశీలన ద్వారా పాక్షికంగా వాటర్ లాగింగ్ మరియు ప్రోన్ టు వాటర్ లాగింగ్ పరిస్థితులను అక్కడక్కడ గమనించడం అయినది ఓకే సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్టులో నీటి వనరుల లభ్యత అలాగే ఆ వాటర్ సోర్స్ యొక్క వినియోగం ఎలా ఉందంటారు రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై నివేదిక ప్రకారము అంచనా వేయబడినటువంటి ఓన్లీ కుడికాలకు సంబంధించిన అంచనా వేడినటువంటి వార్షిక భూజల వనరులు పదివేల ఐదు వందల హెక్టార్ మీటర్లు మరియు వినియోగించబడినటువంటి వార్షిక భూజల వనరులు ఒక వెయ్యి మూడు వందల తొంభై ఐదు హెక్టామీటర్లు ఇంకా మిగిలి భూ వార్షిక భూజల వనరులు తొమ్మిది వేల ఒక వంద పద్దెనిమిది హెక్టామీటర్లు భూజల వనరులు వినిమయ శాతం పదమూడు శాతము భూజల వనరుల వినిమయ వర్గీకరణ ప్రకారము ఈ ఆయకట్టు ప్రాంతము సురక్షితంగా ఉన్నట్టుగా గమనించడం అయినది సో ఈ ప్రియదర్శిని ప్రాజెక్టులో తీసుకుంటే ముఖ్యంగాను ఆయకట్టు ప్రాంతాలలో భూజలాల నాణ్యత ఎలా ఉందంటారు సార్ ఈ ఆయకట్టు ప్రాంతంలో నాణ్యత పరిశీలన కొరకు గద్వాల జిల్లా మరియు వనపర్తి జిల్లాలలోని ఎనిమిది పరిశీలక బావుల నుంచి ప్రతి సంవత్సరము ప్రీమాన్సూన్ మరియు పోస్ట్ మాన్సూన్ అనగా మే మరియు నవంబర్ నెలలో నీటి నమూనాలను సేకరించి రసాయనిక విశ్లేషణ చేసి నివేదికలను ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది ఇట్టి ఆయక ఆయకట్టు ప్రాంతంలో లవణ సాంద్రత మరియు అనగా ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ నైట్రేటు ఇవి కూడా పర్మిసిబుల్ లిమిట్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా అక్కడ బోరుబావి నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక సలహాలు మరియు ఫీజిబిలిటీ అనుమతులను భూ భూజల శాఖ ద్వారా జారీ చేయబడును రైతు సోదరులు సూచించబడిన సాంకేతిక సలహాల మేరకు నూతన బోరు నిర్మించుకొని వైఫల్యాలను అరికట్టవచ్చును మరియు రైతు సోదరులు బోర్ బావుల నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకొని వైఫల్యం చెందిన బోరు బావులను చేసి చిన్న పిల్లలు ఇట్టి వైఫల్యం చెందిన బోర్భావాలో ప్రమాద ప్రమాదవశాత్తు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరడం అవుతుంది ముఖ్యంగా మనం ఫైనల్ గా చూస్తే ఈ ఆర్జే ఆర్డిఎస్ ప్రాజెక్టు అలాగే పీజేఎస్ ప్రాజెక్టుకి సంబంధించి రైతు సోదరులకు ఆయకట్టు ప్రాంత రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఈ ఆయకట్టు ప్రాంతంలో నీటి మట్టములు పెరుగుతున్నందున కొన్ని ప్రాంతంలో పాక్షికంగా వాటర్ లాగింగ్ కండిషన్స్ ఏర్పడుతున్నాయి కావున ఇట్టి వాటర్ లాగింగ్ కండిషన్స్ వలన నేల స్వభావము మారి చౌడు భూములుగా మారే అవకాశం ఉన్నందున పంటలకు సంబంధించిన వేరు వస్తువులకు కూడా ఇది హానికరము ఇట్టి వాటర్ లాగింగ్ కండిషన్స్ని అరికట్టడానికి రైతులు కంజెంటి యూజ్ పద్ధతిన ఉపరితల నీటి వాడకంతో పాటుగా మరియు భూజలాల నీరు అంటే బోర్బావుల నుంచి కూడా వాడకాన్ని ఉపయోగించడం వల్ల మేరకు వాటర్ లాగింగ్ కండిషన్స్ని అరికట్టవచ్చును వాటా కండిషన్స్ వలన లవణ సాంద్రత ఈ నేలలో ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది మరియు నైట్రేట్స్ మరియు ఫ్లోరైడ్స్ అను పరిమితి మీదకి మించిన ఉన్నందువలన రైతు రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించి మరియు పెస్టిసైడ్ వాడకాన్ని తగ్గించి సంప్రదాయ పద్ధతుల ద్వారా సహజ సహజ సిద్ధమైన ఎరువులను వాడి నేలల స్వభావంలో పునరుజ్జమనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ చౌడు భూములను అరికట్టడాన్ని నేల పరిరక్షణకు తగిన చర్యలు కూడా తీసుకోవచ్చు ఓకే సార్ రాజోల్ బండ ప్రాజెక్టు అలాగే ప్రియదర్శిని ప్రాజెక్ట్కి సంబంధించి ఆయకట్టు ప్రాంతాల్లో రైతులు ఎలాంటి సలహాలు సూచనలు పాటించాలని అంశం గురించి చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు థ్యాంక్ మేడం ఇది వెల్టై రైతు నేస్తం కార్యక్రమం మళ్ళీ మరో చక్కటి అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్